సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో మనకు నార్మల్ డెలివరీ సమయంలో కానీ లేదా ఏ డెలివరీ అయినా కూడా మనకి ఏంటంటే 9వ నెలలో మనకు పెయిన్స్ అనేది మోస్ట్లీ వచ్చేస్తూ ఉంటాయి. అంటే 38 వారాల తర్వాత మనకు ఎప్పుడైనా పెయిన్స్ అనేది రావచ్చు. అయితే ఆ తర్వాత మనకు ఇవి నార్మల్ లేబర్ పెయిన్స్ అయినా ఇవి లేకపోతే ఎట్లాంటి పెయిన్స్, మనం ఎప్పుడు డాక్టర్ అనేది కలవాలి, ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. సో ఏంటి అంటే అది ఫస్ట్, ఒకవేళ ఇన్ కేస్ మీకు సీ సెక్షన్ అయ్యి ఇది సెకండ్ టైం డెలివరీ అయినా కూడా ఈ సింప్టమ్స్ ని బట్టే మనం గమనించుకోవచ్చు. సో ఏంటి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా బ్లీడింగ్ లాంటిది కనిపించిందంటే ఇమీడియట్ గా మీరు డాక్టర్ ని సంప్రదించాలి. ఎందుకంటే అది మ్యూకస్ ప్లగ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం మ్యూకస్ ప్లగ్ అనేది పడిపోయిన తర్వాత మన యొక్క సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు క్లోజ్ లో ఉన్న సర్వీక్స్ ఈ మ్యూకస్ ప్లగ్ తో, సపోజ్ ఇప్పుడు క్లోజ్ లో ఉండి ఆ మ్యూకస్ ప్లగ్ ద్వారా అతుక్కొని ఉంటుంది అని అనుకోండి, అది ఓపెన్ అయిపోగానే అది అతుక్కున్న గమ్ కాస్త ఊడిపోగానే ఏదవుతుంది, ఏమవుతుంది, ఊడిపోతుంది కదా ఏదైనా అదే విధంగా. సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్లీడింగ్ లో మనం గమనించలేము అది మ్యూకస్ ప్లగ్ గా బ్లీడింగ్ అని. సో ఇమీడియట్ గా మీరు డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. ఇక అదే విధంగా కొంతమందికి ఉమ్మనీరు అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో ఈ ఉమ్మనీరు కూడా ఏంటంటే మనం నార్మల్ గా పడుకునే ఉంటాము, సో బెడ్షీట్స్ అలాగే మనం వేసుకున్న డ్రెస్ కూడా కొంతమందికి తడిచిపోతుంది. సో ఇది ఉమ్మనీరా లేకపోతే యూరినా అనేది అనుకుంటూ ఉంటారు, బట్ అది ఉమ్మనీరే. అంత హెవీగా కంట్రోల్ అవ్వకుండా తడిచిపోతుంది అంటే అది ఉమ్మనీరే. అప్పుడు కూడా మీరు డాక్టర్ ని సంప్రదించాలి. ఇక అదే విధంగా మీ యొక్క పెయిన్స్ అనేవి వస్తూ పోతూ ఉంటాయి. కొంతమందికి కొద్దిసేపు పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఆ కొద్దిసేపు అయిన తర్వాత తగ్గుతూ ఉంటాయి. సో నార్మల్ గా మనకు చద్ద నొప్పులు అనేసి అంటూ ఉంటాము, కొన్ని పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఫాల్స్ లేబర్ పెయిన్స్. బట్ ఈ పెయిన్స్ ఏంటంటే తగ్గవు, పెయిన్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి 10 మినిట్స్కి 10 మినిట్స్కి పెయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది కూడా మీకు బండ గుర్తు. సో పెయిన్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి. సో ఇక అదే విధంగా కొంతమందికి మోషన్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా మీరు 9వ నెలలో మోషన్స్ కనుక అయినాయి అంటే ఇమీడియట్ మీరు డాక్టర్ ని సంప్రదించాలి. సో ఇలా మోషన్ అలాగే ఎక్కువ సార్లు మోషన్ కు వెళ్తున్నట్టు అనిపించడం ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా మీకు డెలివరీ అనేది దగ్గరలో ఉంది అనేసి మీరు గుర్తించుకోవాలి. సో ఇక అదే విధంగా కొంతమందికి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ వచ్చి బ్యాక్ నుంచి ముందుకి స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఈ 9వ నెలలో. అట్లాంటిది హెవీ అయిపోతూ ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మీరు డాక్టర్ అనేది సంప్రదించాలి. సో ఎందుకు అంటే మనకు డెలివరీ అనేది ఈ యొక్క పెయిన్స్ అనేది వచ్చిన తర్వాత డెలివరీ అనేది ఎప్పుడైనా అయిపోవచ్చు, మన యొక్క సర్వీక్స్ అనేది ఎప్పుడైనా ఓపెన్ అయిపోవచ్చు. సో ఉమ్మనీరు వన్స్ లీక్ అయింది అంటే లోపల బేబీకి తడ ఆరిపోతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఇలా బ్లీడింగ్ ఇది అయిందంటే లోపల బేబీ యొక్క హార్ట్ రేట్ ఎలా ఉందో ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వెళ్ళిపోతే డాక్టర్ ఆపరేషన్ చేసేస్తుందేమో అనేసి మీరు ఇంట్లో కూర్చుంటే కుదరదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు డాక్టర్స్ ఎవరు కూడా ఆపరేషన్ చెయ్యరు, అవసరం అయితే మాత్రమే మనకు చేస్తారు. సో ఇట్లాంటి సింప్టమ్స్ కనిపించినప్పుడు మీరు వెంబటే డాక్టర్ అనేది సంప్రదించాలి. సో ఇక హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది మీకు వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ ఇస్తే వీడియోస్ అనేది మరికొంత మందికి రీచ్ అవడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.